డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు రాజేంద్ర నగర్ రెవెన్యూ సిబ్బంది. రాజేంద్ర నగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసుల రక్షణలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు కొనసాగాయి. రాజేంద్ర నగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి డివిజన్లోని సర్వే నెంబర్ 156లో 3.5 ఎకరాల స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ల కోసం గతంలో కేటాయించారు. సర్కార్ ఇండ్ల పనులు నెమ్మదిగా కొనసాగుతుండటంతో కొందరు స్థానికులు చిన్న చిన్న గదులతో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గతంలో కొన్నిసార్లు అక్రమ కట్టడాలను కూల్చివేసినా నిర్మాణాలు మాత్రం ఆగలేదు. మళ్ళీ ఇలాంటివి ఎవరైనా ఈ ప్రాంతంలో ఇండ్లు నిర్మిస్తే వారిపై పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు తహసీల్దార్ చంద్రశేఖర్. పల్లి 156లో ఇవాళ డెమాలిషన్ అనేది డబుల్ బెడ్రూమ్కి అలాట్మెంట్ చేసిన ల్యాండ్లో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ వస్తున్నాయని చెప్పి ఇదివరకు కూడా కొన్ని తీయడం అనేది జరిగింది. మళ్ళీ మళ్ళీ వస్తున్నాయని చెప్పి ఈ మధ్యనే మైలార్దేవపల్లి పిఎస్లో కూడా కేసులు కూడా బుక్ చేశాను. అయినా మళ్ళీ కూడా అక్కడికి వచ్చారు. మళ్ళీ కొన్ని కన్స్ట్రక్షన్ కడుతూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొంచెం కరోనా వ్యాక్సిన్ అది ఇది అనేసుకున్న వల్ల సిబ్బంది కూడా కొంచెం సిక్ అయినట్టున్నారు. దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆల్ ఆఫ్ సడన్ చూసేసరికి ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువగా వస్తున్న ఉద్దేశంతో వాళ్ళ పోలీసుల సాయంతో దాన్ని వాళ్ళన్నీ కూడా రిమూవ్ చేశాం. కొంతమందిని ఐడెంటిఫై చేశాం. ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా మా ఫీల్డ్ స్టాఫ్ ఐడెంటిఫికేషన్లో ఉన్నారు. వాళ్ళు రాగానే ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ చేస్తాం.